శ్రీకాకుళంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా మనిషి సంతోషంగా ఉండడానికి మరియు నిత్య జీవితంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కోవడానికి 6 రోజుల పాటు ఉచిత యోగ శిక్షణ అన్ని వయసుల వారికి ఇస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం, పదండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పిఆర్ఓ అండి, డిస్ట్రిక్ట్ పిఆర్ఓ అని. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను 20 ఇయర్స్ బ్యాక్ మేము చేసామండి. తర్వాత అప్పటి నుంచి అంటే లాస్ట్ 17 ఇయర్స్ సుదర్శన్ క్రియ అంటే ఒకరోజు కూడా నేను మానలేదు. ఇప్పటికి కూడా నేను మా మిస్సెస్ ఇద్దరు ఇప్పటికీ చేస్తున్నాం. రెగ్యులర్ గా ఏ టైం అయినా చేస్తాం. సుదర్శన్ క్రియ అంది ఒక బ్రీతింగ్ టెక్నిక్ అండి, గురుజీ నేర్పించింది. దానివల్ల మనకి బాడీలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత రోగాలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి. బీపీ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. పోతుందని చెప్పలేం కానీ కంట్రోల్లోకి వస్తుంది. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సాధన, సేవ, సత్సంగ్. నాలుగోది ఏంటంటే స్మైల్ అని చెప్పారు. స్మైల్ అంటే చిరునవ్వు. ఇవాళ అదే కరువు అయిపోయింది మనకి మోడర్న్ సొసైటీలో. చిరునవ్వు మీరు చూడండి, అందరి మొహాల్లోనే టెన్షన్ గా ఉంటుంది. అందరూ ఏదో ఒక దీంట్లో చిన్న పిల్లని అడగండి, వాడు అంటాడు అంకల్ నాకు టెన్షన్ గా ఉంది. ఏంట్రా అంటే పరీక్షలు ఉన్నాయంటాడు. పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళకి అన్ని ఫైనాన్షియల్, ఇమోషనల్ హెల్త్ బాగుండకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి నుంచి బయటపడాలి అంటే సుదర్శన్ క్రియ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటేనే జీవనం నేర్చుకోవడం ఒక కళ. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. 20 ఇయర్స్ అయింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసి. వైజాగ్ లో ఉండగా చేశాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. మన ఒత్తిడి లెవెల్స్ ని చాలా వరకు తగ్గిస్తుంది. ప్రతిరోజు మనం తెల్లవారు లేచి ఇది చేసుకోవటం వల్ల రోజంతా కూడా మనం ఉత్సాహంగా గడపగలుగుతాము. సుదర్శన్ క్రియ అని చెప్తారు, చేసిన తర్వాత మీకు తెలియకుండానే మీ ముఖంలో ఒక చిరునవ్వు అనేది ఉంటుంది. ఇంకా తర్వాత వెంటనే నేను డిఎస్ఎన్ కోర్స్ కూడా చేస్తున్నాను. డిఎస్ఎన్ కోర్స్ వల్ల మీకు మీ స్ట్రెస్ క్లియర్ పోతుంది. మీ షై, మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మూర్తి గారు ప్రతి ఆదివారం ఉచితంగా సుదర్శన యోగ క్రియను తన తోటి వారికి నేర్పిస్తూ జీవితంలో ఉండే భయాలు, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు శారీరక ఆరోగ్యం ఎలా మెరుగుపరచుకోవాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ అనే ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నారు.